ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా అతి తేలికైన అద్భుతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు మేల్చడంలో కామెంట్స్లోను గురువుగారు మాకు కావాల్సిన వారు మాకు అనుకూలంగా మారాలి అంటే మీకు అనుమానం ఉంటుంది. కావాల్సిన వారు అంటే మళ్ళీ ఒక అనుమానం. చాలామంది ఒక ఇంట్లో ఉంటారు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, స్నేహితులు, మిత్రులు కలిసి ఉంటారు. కానీ సడన్గా అనుకోకుండా ఏదో గొడవ రావడం, ఆ గొడవ వల్ల విడిపోవడం, మనస్పర్ధల వల్ల విడిపోవడం, ఇలా విడిపోయిన తర్వాత కలవకుండా ఒకరి మీద ఒకరు ద్వేషంగా ఉండటం, అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వల్ల వారి జీవితాల్లో ఇబ్బందులు రావడం, అంటే అత్త ఆడపడుచు, అలాగే మామగారు, అదే అత్తగారు మామగారు అనుకోండి, తల్లిదండ్రుల విషయంలో కూడా కోడల వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉండటం, అంటే వారు అనుకూలంగా లేకపోవడం వల్ల ప్రతి చిన్న విషయానికి మనస్పర్ధలు రావడం, ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు అవతల వ్యక్తి మనకి అనుకూలంగా ఉంటే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది, కుటుంబంలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తాం. ఈ ఉపాయం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు లాభం కలుగుతుంది. ఎవరు చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను. 7 రోజుల్లో మీకు కావలసిన వారు మీకు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం. ప్రాకృతికమైన శక్తి మనకు సహాయం చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను. అలాగే ఎవరు చేయాలి మీకు పూర్తిగా వెలుస్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అర్థమైతే ఈజీగా చేయగలుగుతారు, అర్థం కాకపోతే మళ్ళీ మీరు మనసులో లేనిపోయిన క్వశ్చన్లన్నీ వస్తాయి. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు, మతము, జాతి, కులము ఇలాంటి నిబంధనలు లేవు. ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు. ఎవరు చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మన వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఫేస్బుక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన కొత్త ఛానల్లో కూడా వీడియోలు పెడుతున్నాను. చాలామంది మిత్రులు అడిగారు, గురుగారు మాకు ఆస్ట్రాలజీ చూపించుకున్నాము, జ్యోతిష్యం చూపించుకున్నాము, ఉంగరాలు, రాళ్ళు, రత్నాలని రికమెండ్ చేశారు, కానీ మాకు దగ్గర అంత డబ్బు లేదు, ఏదైనా దాని సబ్స్టిట్యూట్గా అంటే దాని బదులుగా ఖర్చు లేకుండా మేము పెట్టుకోవడానికి ఏదైనా వేర్లు చెప్పండి అని చాలామంది అంతకుముందు అడగడం జరిగింది. వారందరి కోరిక మీదకు 27 నక్షత్ర జాతకులు వారు ఏ రత్నాలు ధరించాలి, ఆ రత్నాలకు బదులుగా ఏ వేరు ధరిస్తే అంతకన్నా అద్భుతమైన ఫలితం ఇస్తుందో ఆ చెట్టు గురించి అవడం జరిగింది. అంటే ఇవన్నీ దేవతా వృక్షాల కింద వస్తాయి, వీటిలో విశేషమైన శక్తి ఉంటుంది. ఆ వేరుని విధి విధానంగా సేకరించి మనం తావీజులో ధరించినట్లయితే మనకి రత్నాన్ని ధరించిన ఏదైతే గ్రహదోషాలు ఉన్నాయో ఆ గ్రహదోషాలు తొలగించుకోవడం కోసం రత్నాన్ని ధరిస్తామో దానికి సబ్స్టిట్యూట్గా ఈ వేరు ధరిస్తే అంతకన్నా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అవి కూడా 27 నక్షత్ర జాతకులకు సంబంధించి వీడియో చేయడం జరిగింది. అవి ఆస్ట్రో సైన్స్ తెలుగు రెమెడీస్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో కూడా ఉన్నాయి, ప్లేలిస్ట్లో మీరు చూడవచ్చు. ఎందుకంటే రత్నాలు ధరించేవారు ఖచ్చితంగా సబ్స్టిట్యూట్గా వీటిని ధరించవచ్చు. అలాగే మీ అందరికి నా విన్నపం ఏంటంటే, మీకు అందుబాటులో ఉంటేనే ప్రయత్నం చేయండి, అందుబాటులో లేకపోతే మాత్రం పొరపాటున ప్రయత్నం చేయవద్దు. దొరకకుండా దీని బదులు వేరేది పెట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు, అలా చేయమాకండి. ఎందుకంటే తంత్రం ఎప్పుడు కూడా ఏంటంటే, ఆ పదార్థం యొక్క శక్తిని మనకి ఇవ్వాలి అంటే కరెక్ట్గా ఆ సమయంలో చేయాలి, అదే తీసుకోవాలి. అంతేగాని మనం అవకాశం లేదు కదా అని వేరే విధంగా ప్రయత్నం చేసే అవకాశం ఉండదు, ఎందుకంటే ఫలితం రాదు. ఈ ఉపాయం ఎలా చేయాలో మీకు చెప్తాను. మీరు ఈ ఉపాయం ఎవరు చేయాలో చెప్తాను. భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యాయి, దూరంగా ఉంటున్నారు, అంటే మీ భార్య లేదా భర్త మీ దగ్గరికి రావడానికి, భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా జరుగుతూ ఉన్నాయి, రోజు రోజుకి మీ మధ్య ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి, అలాగే మీ భర్త కానీ మీ భార్య కానీ మీకు అనుకూలంగా లేరు, వారు అనుకూలంగా మారడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ప్రేమికులు కూడా, అంటే వన్ సైడ్ లవ్ కాదు, ప్రేమించుకున్నారు,
ఏదో మనస్పర్ధలు వచ్చి దూరంగా ఉన్నారు, వారైనా చేయవచ్చు. అలాగే స్నేహితులు, మీ స్నేహితులు చాలా ఇష్టమైన స్నేహితులు దూరంగా ఉంటున్నారు, వారి మనసు మారడానికి కూడా మీరు చేయవచ్చు. చుట్టాల గురించి కూడా చేయవచ్చు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సరైన సంబంధాలు ఏమనుకోండి, అంటే తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య వారు ఒకరికొకరు అనుకూలంగా మారడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని అంటే కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీకు అనుకూలంగా మారడానికి, అంటే వారి మనసు మారి మీకు అనుకూలంగా మారడానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ముందే చెప్పాను మీకు నేను. ఈ ఉపాయానికి కావాల్సింది మీరు వాడే ఖర్చీపు, అలాగే 11 యాలకులు కావాలి. 11 యాలకులు కావాలి. ఈ ఉపాయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాత్రి పడుకునే ముందు చేయాలి. రాత్రి పడుకునే ముందు చేయాలి ఈ ఉపాయాన్ని. మీరు బుధవారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, సోమవారం నాడు కానీ ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు ఎంచుకోవచ్చు. అంటే ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి మీరు సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి సమయంలోనే చేయాలి. రాత్రి పడుకునే ముందు చేయాలి. 11 మీరు ముందు ఏంటంటే 11 యాలకులు రెడీ చేసుకోండి. మీ వంటగదులు ఎలాగో ఉంటాయి. ఖర్చీపు, ఖర్చీపు కూడా ఉతికిరి ఖర్చీపు అయి ఉండాలి. మీరు రెగ్యులర్గా వాడేది, ఏ కలర్ అయినా పర్వాలేదు. అంటే మనం జేబులో రోజు పెట్టుకుంటూ ఉంటే కొంతమంది ఉతకడం కూడా కష్టంగా ఉంటుంది, సెంటు కొట్టుకుని తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా ఉతికిరి ఖర్చీపు మాత్రమే ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు చేయాలి. ఖర్చీపుని ఇలా తీసుకోండి. అది తీసుకున్న తర్వాత మీరు ఈ ఉపాయాన్ని ఏ గదిలో అయినా చేయవచ్చు. అంటే పర్టికులర్గా ఈ గదిలో చేయాలి రూల్ ఏం లేదు. ముందుగా ఖర్చీపు తీసుకోండి. దానిపైన ఎవరైతే వ్యక్తి మీరు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు రాయండి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఏ కలర్ పెన్ అయినా వాడవచ్చు. జస్ట్ మీకు చూపిస్తున్నాను నేను. ఇలా రాయండి, పేరు రాయండి. ఎవరైతే మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు రాయండి. ఒక్కరి పేరు మాత్రమే రాయాలి. తర్వాత అది మీరు మామూలు పెన్ను కానీ, స్కెచ్ పెన్ను కానీ ఏదైనా వాడవచ్చు. దీంట్లో మీరు ఈ 11 యాలకులు పెట్టండి ఖర్చీపులో. ఇలా యాలకులు మనకి లక్ష్మీకారకం, శుక్రకారకం, అంటే మనసును మార్చగలిగే శక్తి యాలకులో ఉంటుంది. దీన్ని మూటగా కట్టండి. ఇలా మూటగా కట్టండి. కట్టిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మీరు వ్యక్తి కావాలని, అనుకూలంగా మారాలని అనుకున్నారో ఆ వ్యక్తిని ఒకసారి మనసులో తలుచుకోండి. అతని పేరు 5 సార్లు తలుచుకోండి. 5 సార్లు తలుచుకొని ఈ మూటని మీరు పడుకునే దిండి కింద పెట్టుకోండి. అంటే మీరు రెగ్యులర్గా దిండి వాడే అలవాటు ఉంటే దిండి కింద పెట్టండి. దిండి వాడే అలవాటు లేకపోతే పొరుపు కింద పెట్టుకోండి. ఎటువైపు పెట్టుకోవాలి? మీ తల కింద భాగం పెట్టుకోవాలి. దీన్ని కరెక్ట్గా అంటే తల భాగంలో పెట్టుకొని పొరుపు కిందనే పెట్టుకోవచ్చు. 7 రోజుల వరకు ఈ మూటని తీయవద్దు. 7 రోజులు ప్రతిరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఆ వ్యక్తి పేరు, ఎవరైతే మీరు పేరు రాశారో ఆ వ్యక్తిని, మీరు ఖర్చీపులో రాసిన వ్యక్తి, ఆ వ్యక్తి పేరు మనసులో 5 సార్లు తలుచుకొని ఆ వ్యక్తి మీకు అనుకూలంగా మారాలి, మీ ఇద్దరి మధ్య సత్సంబంధాలు మెరుగవ్వాలి అని కోరుకోండి. 5 సార్లు ఆ వ్యక్తి పేరు తలుచుకోవడం, ఇలా చెప్పుకోవడం. ఈ విధంగా అంటే మీరు వరుసగా 7 రోజులు చేయాలి. 8వ రోజు మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఏదైతే దిండి కింద పెట్టిన మూటని తీసి మీ ఇంటి బయట ఎక్కడైనా సరే, అంటే ఇంటి బయట అంటే ఇంటి ప్రాంగణంలో కాదు, బయట పక్కన ఖాళీ ప్రదేశంలో మట్టి గొయ్యి తీసి ఆ మట్టిలో పాతిపెట్టండి. మాకు ఇలాంటి అవకాశం లేదు గురుగారు, మీరు కుండీలో పెట్టుకోవచ్చు అని పెట్టకూడదు, బయటే పెట్టాలి. కుండీలో మీరు మొక్కలు పెంచుకునే ఇంట్లో ఉండే ఇంటి ప్రాంగణంలో పెంచుకునే కుండీలు ఉంటాయి కదా, అలా కుండీలో పెట్టవద్దు, మట్టిలోనే పాతిపెట్టాలి. ఒకవేళ మీకు అలాంటి అవకాశం లేదు, ఏదైనా బయట ప్రదేశానికి వెళ్ళండి. ఖాళీ ప్రదేశంలో ఎక్కడైనా సరే, ఎవరు తక్కువకుండా ఉండే ఖాళీ ప్రదేశంలో మీరు మట్టిని తీసి ఆ మట్టిలో పెట్టండి ఖర్చీపుతో సహా. ఈ ఉపాయాన్ని చేసి చూడండి. 7 రోజుల్లో మీకు కావాల్సిన వారు, మీకు కోరుకున్నవారు అనుకూలంగా మారుతారు. ఈ వారం రోజుల్లోనే మార్పు ప్రదర్శిస్తుంది. మీరు ఎన్నిసార్లు చేయవచ్చు ఈ ఉపాయాన్ని అనుమానం ఉంటుంది. మీరు ఈ ఉపాయాన్ని అంటే అవతల వారు మారలేదు అనుకోండి, మీరు ఎప్పుడు మారరు అంటే మీలో వారి మీద ద్వేషం ఉన్నా, వారి మీద పగ సాధించాలన్న భావంతో ఉన్నా, వారిని ఇబ్బంది పెట్టాలన్న భావంతో ఉన్నా మీకు ఈ ఉపాయం పనిచేయదు. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమతో చేయాలి, అప్పుడు ఖచ్చితంగా వారు మారుతారు. అలా కాకుండా వారిని ఏదో చేద్దామని చేస్తే మాత్రం మీకు ఫలితం రాదు. ఈ ఉపాయాన్ని మీరు వరుసగా 7 సార్లు చేయవచ్చు. అంటే 7 సార్లు అంటే 7 వారాలు చేయవచ్చు.
కంటిన్యూగా చేయవచ్చు. అంటే ఈ వారం చేశారు అవ్వలేదు, నెక్స్ట్ వారం, మళ్ళీ వారం, మళ్ళీ వారం, అలా 7 సార్లు ప్రయత్నం చేయవచ్చు. మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పిన విధానాన్ని పాటించగలిగే అవకాశం ఉంటే చేయండి. మాకు మట్టిలో పెట్టే అవకాశం లేదని చేయవద్దు, బయటకు వెళ్ళే అవకాశం లేదని చేయవద్దు. ఎందుకంటే మనం చాలా వీడియోలు చెప్పాం, అందులో ఏదైనా సరే మీరు ప్రయత్నం చేయవచ్చు. ఒకటి గుర్తుంచుకోండి, ఇది చాలా తేలికైన అతి పురాతనమైన ఉపాయం. దీన్ని వశీకరణ ఉపాయంగా అనుకోండి, ఆకర్షణ ఉపాయం అనుకోండి. మీరు ఎవరిని కోరుకుంటే వారు మీ వశమవుతారనుకోండి. ఎందుకంటే ఇది దీనిలో ఆ శక్తి దాగి ఉంటుంది, మన మనసులో ఉన్న శక్తిని ప్రేరేపించే అద్భుతమైన ఉపాయం. దీన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః.